సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ లైవ్ లో చెప్తారు. నరేష్ చెప్పండి, ఏంటి ఈ వివాదం లో విషయాలు? కేటీఆర్ చెప్తుంది ఏంటి, కేటీఆర్ కి కౌంటర్లు ఏంటి, ఇందులో అసలు ఏం జరిగింది? ఈ అమృత్ పథకం కింద పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. అమృత్ పథకం, అమృత్ కు సంబంధించి అసలు ఏం జరిగింది, పూర్తి ఎనాలిసిస్. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సొంత పార్టీ నేతే కౌంటర్ ఇచ్చారు. గత 3-4 రోజులుగా అమృత్ పథకం విషయంలో, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అమృత్ టెండర్ల విషయంలో అవినీతి జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ అమృత్ పథకం టెండర్లో హ్యాండ్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ హస్తం ఉందనేది రేవంత్ రెడ్డి ఏదైతే కేటీఆర్ పదే పదే ఆరోపిస్తున్నారు. ఈ ఎవరైతే సుజన్ రెడ్డి ఉన్నాడో, అమృత్ పథకాన్ని దక్కించుకున్న సుజన్ రెడ్డి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బావమరుది అనేది కేటీఆర్ చెప్తున్న పదే పదే మాట. ఇక ఉపేందర్ రెడ్డి, పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కందాల ఉపేంద్రరెడ్డి ఎవరున్నారో, ఆయనకి స్వయాన సుజన్ రెడ్డి అల్లుడు. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు కందాల ఉపేంద్రరెడ్డి కాసేపటి క్రితమే స్పందించారు. సొంత పార్టీ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్కి కందాల ఉపేంద్రరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏదైతే కేటీఆర్ దగ్గర పూర్తి సమాచారం లేదు, టెండర్లను తన అల్లుడికి సంబంధించిన కంపెనీ ఏదైతే టెండర్ల ప్రక్రియ ద్వారానే దక్కించుకుంది, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు, కేటీఆర్ దగ్గర సరైన సమాచారం లేదు, కేటీఆర్ను ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారనేది కందాల ఉపేంద్రరెడ్డి చెప్తున్నారు. కందాల ఉపేంద్రరెడ్డి త్వరలోనే కేటీఆర్ని కలిసి అసలైన సమాచారం, నిజమైన సమాచారానికి ఆయనకు అందిస్తాను. సో ఈ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, పూర్తిగా టెండర్ల ప్రక్రియ ద్వారానే తమ అల్లుడు ఆ సుజన్ రెడ్డి ఏదైతే ఈ టెండర్లో దక్కించుకున్నాడు అనేది కందాల ఉపేంద్ర రెడ్డి చెప్తున్న మాట. సో ఈ నేపథ్యంలో కాసేపు క్రితమే కేటీఆర్ మళ్ళొక ప్రెస్ రిలీజ్, ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. మొత్తంగా రాష్ట్రంలో 26 మున్సిపాలిటీకి సంబంధించి ఒక 9,000 కోట్ల రూపాయల మౌలిక వసతుల కల్పన, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలో కనీస అవసరాలు, ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలకు సంబంధించి అమృత్ పథకం కింద ఇచ్చిన టెండర్లు, రేవంత్ రెడ్డికి సంబంధించిన బావమరిది స్వయంగా బావమరిదికి సంబంధించిన కంపెనీ ఉందనేది ఆయన చెప్తున్న మాట. సో ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కు సొంత పార్టీ నాయకుడే కౌంటర్ ఇవ్వడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కేటీఆర్ ఈ అమృత టెండర్ల విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ వస్తున్నారు. సో ఈ ఇందులో భాగంగానే ఈరోజు కూడా ఆయన కొన్ని ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి. దాదాపుగా సుజన్ రెడ్డి ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వరుసకు బావమరిది అవుతారో, ఆయనకు సంబంధించిన కంపెనీకి కనీస అర్హతలు లేవు, కనీసం 71 కోట్ల రూపాయల రెవెన్యూ మాత్రమే ఆయన కంపెనీకి ఉంది, కేవలం 2 కోట్ల రూపాయల లాభాలు నడుస్తున్న కంపెనీ 1,100 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లు ఎలా వేస్తుందనేది కేటీఆర్ ప్రశ్న. సో దీనికి సంబంధించి కందాల ఉపేంద్ర రెడ్డి ఒకటే చెప్తున్నారు, ఇతర కంపెనీలను కలుపుకుని అందరూ కలిసి టెండర్లు వేసే ప్రక్రియ ఉంటుంది, అది కేటీఆర్కు అవగాహన లోపం ఉన్నట్టుంది, ఖచ్చితంగా కేటీఆర్ ఈ విషయాన్ని తెలుసుకోవాలనేది కందాల ఉపేంద్ర రెడ్డి చెప్తున్నారు. ఇక కందాల ఉపేంద్ర రెడ్డి కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ప్రస్తుతం తాను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు, పాలేరు నియోజకవర్గం నుంచి తాజాగా గత 7 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద పోటీ చేసి కందాల ఉపేంద్ర రెడ్డి ఓడిపోయారు. సో అయినప్పటికీ కూడా తను బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గానే ఉన్నాను, 2-3 రోజుల క్రితం కూడా నియోజకవర్గానికి వెళ్లి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని వచ్చాననేది కందాల ఉపేంద్ర రెడ్డి చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాను, ఖచ్చితంగా రాజకీయాలు వేరు, వ్యక్తిగతం వేరు, సుజన్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంలోకి లాగొద్దు అనేది కందాల ఉపేంద్ర రెడ్డి చెప్తున్నారు. ఇక కేటీఆర్ దీని మీద ఏ విధంగా స్పందిస్తాడనేది వేచి చూడాలి. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కుటుంబం మీద పెద్ద ఎత్తున కేటీఆర్ గత 5 రోజులుగా ట్వీట్లు చేస్తున్నారు, పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు కేటీఆర్కే సొంత పార్టీలో కీలక నేతగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఉపేంద్ర రెడ్డి కౌంటర్ ఇవ్వడంతో కొంత చర్చనీయాంశంగా మారింది బీఆర్ఎస్ పార్టీలో. సో ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, దీని మీద ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. ఇక కేటీఆర్ కాసేపటి క్రితమే మరొక ట్వీట్ చేశారు, ఏదైతే అమృత్ టెండర్లు ఏవైతే ఉన్నాయో ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్ వాస్తవానికి. సో అయినప్పటికీ కూడా ఈ అమృత పథకం టెండర్ల ప్రక్రియలో అవినీతి జరిగినప్పటికీ కూడా బీజేపీ నుంచి ఇప్పటి వరకు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఎవరు కూడా ఎందుకు మాట్లాడలేదు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ నాయకులకి మధ్య అవగాహన ఉంది, అందుకే వీళ్ళు మాట్లాడలేదు అనేది కూడా పదే పదే ఏదైతే కేటీఆర్ చెప్తున్న మాట. సో ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కు సొంత పార్టీ ఎమ్మెల్యేనే కౌంటర్ చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నరేష్.